చిన్న బిడ్డలతో ఎంతో శ్రద్ధలతో వింటున్నాం. అందరితో మనం మాట్లాడే విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నైనా ఫలారాధనలో నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రభా ఈ ఇందిరా కాలనీలో ఉన్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీ బిడ్డలందరినీ కాచి కాపాడయ్యా. ప్రత్యేకించి ఏ రోజు చిన్న బిడ్డలందరినీ దీవించయ్యా. వారి కుటుంబాలను వారి బిడ్డలు వారి బిడ్డలు బిడ్డలు అయ్యా నీవు అందరినీ కాపాడు అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరచయ్యా. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచయ్యా. దురాత్మంతో పీడిపు కొడుతున్న వారిని విడుదల దాయించే నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరూ గర్భఫలాలు దాయించే నేను గర్భిణి స్త్రీలకు సుఖమైన కాంతి దాయించే పసిబిడ్డలకు తోడుండు బాలింతలకు తోడుండు వృద్ధులకు తోడుండు అని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. అయ్యా జనవరి 2వ వారంలో బాప్తిస్ట్ కార్యక్రమం కనుక ప్రభా నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా అయ్యా బాప్తిస్ట్ కార్యక్రమంలోనైనా చక్కగా నీకు మహిమార్థలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే అయ్యా మా ముందు పండుగ దినాలనే ప్రభునైనా December 25 అయ్యా January 1 ఈ పండుగ దినాల్లో సంతోషకరంగా సమాధానకరంగా ప్రతి కుటుంబంలో ప్రతి గ్రంథం అందరూ సంతోషంగా ప్రత్యేకించి ఖాళీలో ఉండగా అందరూ సంతోషంగా ఈ పండుగ దినం జరుపుకుంటే నీ కృప దయచేయండి అయినా. అయ్యా పండుగ దిన నిమిత్తమైనా కలగడంతో జరుగుతున్నటువంటి నైనా అటువంటి నైనా ఈ క్రిస్మస్ కూడికలో తోడు నడిపిస్తున్న స్తోత్రాలు ఇక్కడ కూడా ఇంతవరకు నువ్వు నడిపించిన స్తోత్రాలు ఇక్కడ వాటి మాత్రం గర్వించమని ప్రార్థిస్తున్నావు. అనేక మందినైనా ఈ తెల్లారగట్ల ప్రార్థనకు వచ్చినందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా బిడ్డలైన వారి హృదయ కుటుంబంలో కృతజ్ఞత కానుకలు అయ్యా వారి యొక్క పనిపాట్లు వచ్చినటువంటి రాబడిన అయా హృదయపూర్వమైన కానుకలు ఇచ్చండి. కానుకలన్నింటినీ దీవించండి ఆశీర్వదించండి. అయ్యా వారు ఇచ్చిన ప్రతి గొప్పని దీవించడం వారి కుటుంబం వేరే కొదు లేకుండా సహాయం చేయండి. అలాగే నా తండ్రినైనా అయ్యా ధాన్యం ఇచ్చారు ప్రభా ఆ ధాన్యాన్ని కూడా దీవించు ప్రభు. ఇచ్చిన బిడ్డలైనా నిన్నైనా ఆశీర్వాదాలు దయించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రినైనా ఫలా ప్రభా మీ దాసుదా ప్రభ మాపుల అయ్యా రోహిత్ చిన్న ప్రభ మరి కుటుంబం ద్వారానైనా అయ్యా కృతజ్ఞతగా మందిరానికి ఫలాహారం తీసుకొచ్చి ఉన్నాను ప్రభా. ఈ ఫలాహారాన్ని దీవించు ప్రభా. ఫలాహారాన్నైనా తెలుచున్న బిడ్డలందరూ శక్తి బలం దాయించి పరుచుకుని బిడ్డలు తోడుకున్నాయినా అయ్యా నీకు మాత్రమే మహిమార్థం ఇది అయ్యా జరుగుతున్న సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తీసుకొచ్చిన బిడ్డలకి నిన్నైనా నేను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో సంతోషం సమాధానం ఆనందం ఆరోగ్యం ఆర్థికంతో వద్దకు సహాయం చేయమని అయ్యా. ఇంకా ఎంతమంది అయితే బలహీనలు ఉన్నారంటే వారందరూ కూడా నువ్వు స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నావు ప్రభా. ప్రతి ఒక్కరి సన్నిధిలో ప్రభా నీ రక్తంలో కడగబడే ప్రభా నీ రాజ్యానికి వారసులో ఉండని నీ కృప దయించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగునైనా అయ్యా రేపటి దినం నుంచి మన అందరు పనులకు వెళ్ళాలి కనుక ప్రతి ఒక్కరి పనిపాటల ప్రయాణాల్లో రాకపోకలు అన్ని విషయాలకు తోడుగుడమని నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభు మా రక్షకుడు అయినటువంటి నజరేయుడు యేసుక్రీస్తు నామములో శక్తి కలిగిన నామములో వాతావరణాన్ని స్వాధీనపరచిన ప్రభా అయ్యా ఎదురైనా తుఫానాన్ని నేను హెచ్చరిస్తున్నాను ప్రభా. ఈ చిత్తమైతే తుఫాను తొలగిపోవడం సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే పర్లోకమందు మా తండ్రి ఈ నామం సిద్ధపరచును గాక. ఈ రాజ్యం మాకు వచ్చును గాక. ఈ చిత్తం పర్లోకము నెరవేరినట్లు భూమి నెరవేరు గాక. మా నది నా పనులు తెచ్చి మళ్ళీ అపరాధం చేసిన క్షమించినట్లు మా అపరాధం క్షోధనకి కాదు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమే ప్రవేశ రక్తానికి చేయి అపవాది మిగిలిన ప్రవేశ రక్తానికి చేయి వారికి మన కాలు వాసున్న ప్రతి కుటుంబానికి సలాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్. దేవుడు మన్నాడు.